తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల పంచాయతీ జోరుగా నడుస్తా ఉంది. మరోవైపు ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇప్పటివరకు ఒక టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ గాని ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇంకా టికెట్ల ఖరారు అనేది ఇంకా జరగలేదు. కాబట్టి ఆ రెండు పార్టీలు ప్రచారంలో కాస్త వెనుకబడ్డట్టు కనిపిస్తా ఉన్నాయి. ఇక బీసీ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఛాన్స్ ఇస్తే రేపు కులగణన జరిగేటువంటి క్రమంలో వాళ్ళు అధికారాన్ని కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీలను వీలైనంత ఎక్కువ దూరం పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ పాటికే ఇక అనేకమైనటువంటి కార్యక్రమాలు నిన్న చూసిరు కదా, ఎవరి ఏ బీసీ నేత పైన ఎవరిని తెచ్చిపెట్టిరు అనేది. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దాంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకు పాత్ర ఉంది, ఆ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏం దక్కింది, ఎవరికి ఏం దక్కబోతుంది, ఈ అన్ని అంశాలు చర్చించుకుందాం. ఇంకా అలాగే ఇవాళ నుంచి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. ప్రజలారా మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మనసారా కోరుకుంటా ఉన్నాం.